పాపని ఇట్లా పెట్టరు పాపలానే. వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా పోండు డెబ్బులి కొమురం భీమ్. హాయ్ హలో అందరికి నమస్తే, ఇది డ్రీమ్ బాయ్ బ్లాగర్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం జోడంఘాట్కు వెళ్తున్నాం ఫ్రెండ్స్. జోడంఘాట్కు కొమురం భీమ్ గారు తన తిరుగుబాటుకు చేసింది అక్కడి నుంచే. తన పోరాటాన్ని ప్రారంభించి నిజాం పాలనకు ఎదురుండి తన ఒక ఆదివాసీ ముద్దు బిడ్డ, అక్కడికైతే మనం వెళ్ళబోతున్నాము. మనం ఆదివాసుల గురించి పోరాడిన వ్యక్తి మొదటి స్థానంలో వచ్చేది కొమురం భీమ్ గారే. ఆదివాసుల కోసం పోరాడిన, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన వ్యక్తి ఒకే ఒక్కడు, అతనే కొమురం భీమ్ గారు. అదే కొమురం భీమ్ గారి జోడంఘాట్కు అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాము. కొమురం భీమ్ గారిని తెలుసుకున్నట్లయితే, జల్ జంగల్ జల్ జమీన్ అనే నినాదంతో ఈ భూమి నాదే, ఈ నీరు నాదే, ఈ అడవి నాదే, మధ్యలో మీరెవర్రా ఆపడానికి అనే నినాదంతో కొమురం భీమ్ గారు తన తిరుగుబాటును ప్రారంభించాడు. కొమురం భీమ్ గారు సంఖ్యపల్లి అనే గ్రామంలో, అంటే ప్రస్తుతానికైతే కొమురం భీమ్ డిస్టిక్ కూడా ఆసిఫాబాద్ మండలంలోని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలంలోని సంఖ్యపల్లి అనే గ్రామంలో 1901 అక్టోబర్ 22న కొమురం చిన్ను సోంబాయ్ అనే దంపతులకు గోండ్స్ జాతికి చెందిన దాంట్లో ఈయన జన్మించారు. తన చిన్నతనంలోనే ఈ ఆదివాసులపై జరిగే దోపిడీ, అన్యాయాన్ని, పన్ను కట్టే విధానాన్ని చూస్తూ పెరిగారు. వాళ్ళ తండ్రి కూడా ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతూనే వచ్చారు. కానీ అలా పోరాడుతూ ఉండేటప్పుడు కొంత అటవీ అధికారులు కొమురం భీమ్ యొక్క తండ్రిని చంపేయడం జరిగింది. అప్పుడు 14-15 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. అక్కడి నుంచి కొమురం భీమ్ గారు కొంతకాలం కెరమెరి మండలంలోని సుర్దాపూర్ అనే విలేజ్కు వచ్చి వలస వచ్చారు. వలస వచ్చి జమీందారు దగ్గర కొంత భూమిని అడిగి అక్కడ సాగు చేయడం ప్రారంభించాడు. అలా సాగు చేస్తూ పంట చేతికొచ్చే సమయానికి సిద్దిక్ సాబ్ అనే తహసీల్దారు పంటకు సంబంధించిన పన్ను కట్టుమని కొమురం భీమ్ గారి దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు కొమురం భీమ్ గారు తిరుగుబాటు చేశారు, నేనెందుకు కట్టాలి పన్ను, నేను కష్టపడి చేసుకున్న వ్యవసాయం, నేను పండించిన పంటకు నేనెందుకు కట్టాలి అని ఆయనకు కోపంతో సిద్దిక్ సాబుకు చెప్పడం జరిగింది. దాంతో సిద్దిక్ సాబుకు కొమురం భీమ్ గారికి చాలా పెద్ద గొడవ జరిగి సిద్దిక్ సాబును కొమురం భీమ్ గారు చంపేయడం జరిగింది. అప్పుడు కొమురం భీమ్ గారిని అక్కడ ఉండే ఊరి ప్రజలు, వాళ్ళందరూ పెద్ద మనుషులు గ్రహించి కొమురం భీమ్ గారు ఇక్కడ ఉంటే ఆయన ప్రాణాలకు ప్రమాదం అని గ్రహించి సంఖ్యపల్లి గ్రామానికి చెందిన కొండు అనే వ్యక్తితోటి పారిపోమని చెప్పడం జరిగింది. అప్పుడు కొమురం భీమ్ గారు కొండు సాయంతో చాందా అనే సిటీకి నడుచుకుంటూ వెళ్ళారు. అంటే ప్రస్తుతానికి చాందా అంటే ఇప్పుడు మహారాష్ట్రలోని చంద్రపూర్. ఆ చంద్రపూర్కు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో కొంతమంది అక్కడ ఉండే ఆదివాసులతో కలిసి అస్సాంకు పారిపోయాడు. అస్సాంలో టీ పండించే పంటల దగ్గర ఒక 4 సంవత్సరాలు అక్కడ పనిచేశారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉండే ఆదివాసుల ప్రజలపై ప్రతి బ్రిటిష్ వారు కానీ ఎవరన్నా కానీ చాలా వరకు హింసించేవారు. ఇక్కడ వెళ్ళినా కూడా అదే దౌర్జన్యం, అదే వాటితోటే ఇబ్బంది పడుతూ కొమురం భీమ్ గారు 4 సంవత్సరాలు ఉండి 4 సంవత్సరాల తర్వాత కెరమెరి మండలంలోని జోడంఘాట్కు ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత అక్కడ చూస్తే ప్రతి దానికి పన్ను కట్టాలి. అంటే అప్పుడు ఎలా ఉండేదంటే ఫ్రెండ్స్, మనం కట్టెలు తీసుకున్నా కూడా, అంటే అడవికి వెళ్ళి కట్టెలు తీసుకున్నా కూడా, మనం మేకలు మేపడానికి వెళ్ళినా కూడా, ఆవులు మేపడానికి వెళ్ళినా కూడా, మనం పండించిన పంట కూడా పన్ను కట్టేయడం అప్పుడు ఉండేది. అలా కొమురం భీమ్ గారికి చాలా కోపం వచ్చింది. మనం ఎక్కడికి వెళ్ళినా మన ఆదివాసులపై ఇలాంటి దౌర్జన్యాలే, ఇలాంటి అన్యాయమే మనం ఎదుర్కొంటున్నామని గ్రహించి నిజాం ప్రభుత్వంతో ఎలాగైనా మాట్లాడాలనుకుని కొమురం భీమ్ గారు హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కొమురం భీమ్ ప్రభుత్వంతో మాట్లాడాలనుకుంటే నిజాం ప్రభుత్వం సంబంధించిన కొందరు అధికారులు కొమురం భీమ్కు అపాయింట్మెంట్ కానీ పర్మిషన్ కానీ ఇవ్వలేదు. దాన్ని గ్రహించి కొమురం భీమ్ మళ్ళీ జోడంఘాట్కు వచ్చి మనమే మన హక్కుల కోసం మనమే పోరాడాలి, ఆదివాసుల హక్కుల కోసం మనమే పోరాడి మనమే సాధించుకోవాలని తిరుగుబాటు చేద్దామని నిశ్చయించుకున్నాడు. అలా నిశ్చయించుకున్న తర్వాత 12 గ్రామాలకు చెందిన, అంటే ఆసిఫాబాద్ మండలంలోని ప్లస్ కెరమెరి మండలం దగ్గర ఉండే 12 గ్రామాల ప్రజలను, యువకులను,
అక్కడ ఉండే పెద్ద మనుషులను ఊరి పట్టలను పిలిపించి మనం ఎలాగైనా మన హక్కుల కోసం మనమే పోరాడాలి, మనమే తిరుగుబాటు చేస్తేనే ఏదైనా అవుతుందని ఒక సైన్యాన్ని తయారు చేశారు. అప్పుడు నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభించిన తర్వాత కుమ్రం భీము నిజాం ప్రభుత్వానికి తెలిసింది కుమ్రం భీము తిరుగుబాటు చేస్తున్నాడని. అప్పుడు ఆ విషయాన్ని గ్రహించి నిజాం ప్రభుత్వం దాదాపు నిజాం ప్రభుత్వం చెందిన పోలీసులు కానీ అటవీ అధికారులను కానీ జమీందారులు కానీ చాలా వరకు వాళ్ళందరినీ ఈయన చంపడం జరిగింది. అలా చంపుతూనే నిజాం ప్రభుత్వం ఇది గ్రహించి మన కుమ్రం భీము కానీ ఎలాగైనా కొనుక్కోవాలి, మన దాంట్లో ఉంచుకోవాలి, మన దాంట్లో ఉంచుకుంటే ఆయన తిరుగుబాటు చేయడు అనే విషయాన్ని గ్రహించి కుమ్రం భీము గారికి కొంత డబ్బు మన భూమిని ఆశ చూపిద్దామని కుమ్రం భీము గారిని ఆసిఫాబాద్ కలెక్టరేట్ మేబీ అనుకుంటా అక్కడ పిలిపించి కుమ్రం భీము గారిని అడిగితే కుమ్రం భీము నా ఒక్కనికే కాదు ప్రతి వారికి మాకు హక్కు ఉండాలా, ప్రతి వారు మేము పండించిన పంట కానీ మేము కాసే మేకలు ఆవులు తీసుకొచ్చే కట్టెలకు కూడా మీరు పన్ను కట్టమంటారు, అలాంటి పన్ను మేము కట్టము, మా హక్కులు మాకు అందరికీ కావాలి, నాకు ఒక్కనికే కాదు ప్రతి వారికి హక్కు ఉండాలనే ఉద్దేశంతో అని చెప్పడంతో నిజాం ప్రభుత్వం దానికి వ్యతిరేకించి మేము దానికి ఒప్పుకోలేమని చెప్పేసింది. దాంతో కుమ్రం భీము గారు వచ్చి ఆయన మళ్ళీ అదే తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత కుమ్రం భీము గారిని నిజాం ప్రభుత్వం ఎలాగైనా చంపేయాలి, ఆయన చంపేస్తే ఈ తిరుగుబాటు చేయడానికి ఆదివాసుల్లో కానీ ఎవరు ఉండరు అని గ్రహించి కుమ్రం భీము గారిని ఎలా చంపేయాలని నిజాం ప్రభుత్వం బ్రిటిష్ వారి పోలీసుల సహాయంతో చాలా వరకు గస్తీ పట్టారు. బట్ కుమ్రం భీము గారు ఆచూ కాదు జాడ కాదు, ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోయారు. అడవిలో వెళ్ళి అలసిపోయారు తప్పితే ఆయనకి ఎక్కడా దొరకలేదు. కానీ ప్లాన్ ప్రకారం మనం కుమ్రం భీము దగ్గర ఉండే ఎవరన్నా కొనుక్కొని డబ్బు భూమి ఆశ చూపిస్తే అలా చేయొచ్చని నిజాం ప్రభుత్వం అనుకుని కొంతమంది జమీందారులను పంపించి కుమ్రం భీము దగ్గర ఉండే ఒక స్నేహితుడిని అంటే ఆయన ఎవరో కాదు కుర్దుని తీసుకొని ఆయన కొంత డబ్బు మరియు భూమి ఆశ చూపించి ఆయనను తీసుకొచ్చి ఆయనకు మొత్తం అడ్రస్ తెలుసుకొని కుమ్రం భీము గారిని అప్పుడు అటాక్ చేయడానికి నిశ్చయించుకున్నారు. నిజాం ప్రభుత్వం బ్రిటిష్ వారి పోలీసుల సహాయంతో 1940 ఉదయం 5 గంటలకు కుమ్రం భీము గారిపై ఎన్కౌంటర్ చేసింది. అప్పుడు కుమ్రం భీము గారు ఆదివాసుల కోసం తన హక్కుల కోసం ఆదివాసుల హక్కుల కోసమై తన ప్రాణాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పుడు కుమ్రం భీము గారు చనిపోయారు. అంటే ఒక స్నేహితుడి కారణంతో వాళ్ళు చెప్పిన అడ్రస్ తోటి బ్రిటిష్ పోలీస్ వాళ్ళు నిజాం ప్రభుత్వం కలిసి కుమ్రం భీము గారిని చంపేయడం జరిగింది. అలాంటి ప్లేస్కి అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. జోడంగ్ ఘాట్ మీకు అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే RRR మూవీకి చాలామంది అనుకున్న తర్వాత చాలామంది సెర్చ్ చేసే ఉంటారు కుమ్రం భీము కుమ్రం భీము కానీ. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి నాకు తెలిసి మీకు ఎవరు చెప్పకపోవచ్చు, చెప్తే తెలుసుకుంటే మీకు అందరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఇలాంటి మహనీయుల గొప్ప చరిత్ర తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, మీకైతే తెలుసు నాకు ఆల్రెడీ యాక్సిడెంట్ అయి ఉన్నా, ఎందుకంటే సిమ్లా ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను బైక్ అయి స్కిడ్ అయి పడ్డాను ఫ్రెండ్స్, మీకు అందరికి తెలిసిందే. దాదాపు 4 మంత్స్ తర్వాత ట్రావెలింగ్ చేయబోతున్నాను, అది కూడా ఒక ఆటో మీద. ఆటో వెంకిది, వెంకి మీకు చాలా వరకు తెలిసి ఉంటే కొన్ని బ్లాక్స్లో పరిచయం కూడా చేశాను. ఆ వెంకితో కలిసి నేను మన జోడంగ ఘాట్కి అయితే వెళ్తున్నాను. జోడట్లో కుమ్రం స్మారక స్థూపం ప్లస్ ఆయనకు సంబంధించిన సమాధి కొంత మ్యూజియం కూడా ఉంది. 2016 మ్యూజియం కూడా కట్టించారు. అక్కడికైతే ఆదివాసుల యొక్క సాంప్రదాయ సంస్కృతికి చెందిన కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళాను, బట్ లా కోసం కాదు, నేను ఆల్రెడీ 3-4 టైమ్స్ అక్కడ విజిట్ చేశాను జోడంగ ఘాట్కు. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ని కూడా మీరు ఖచ్చితంగా ఆదరిస్తారనుకుంటున్నాను. ఇప్పుడు మన ఛానల్లో కొత్త వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డ్రీమ్ బై బ్లాగ్ అని, ఇలాంటి బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడే జోడంగ ఘాట్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, లెట్స్ స్టార్ట్. ఇది మనం తెలుసుకున్నట్లయితే సుర్దాపూర్ అనే విలేజ్. ఈ విలేజ్లోనే కుమ్రం భీము గారు సిద్దిక్ సాబ్ను చంపారు. ఇక్కడ ఇదే విలేజ్ సుర్దాపూర్, ఇది కిరమెరి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేదంతా కిరమెరి మండలంలోనే. ఇది వచ్చేసి మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, ఆసిఫాబాద్ నుంచి వస్తున్నాం కాబట్టి లెఫ్ట్ తీసుకోవాలి. అదే ఆదిలాబాద్ మీద వస్తే రైట్ తీసుకొని ఇక్కడ మనకు పెద్ద బోర్డు ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 17 కిలోమీటర్ ఉంటుంది, అంటే 17 కిలోమీటర్ల దూరంలో జోడంగ ఘాట్ ఉంటుంది. ఈ జోడంగ ఘాట్కు ఇక్కడ నుంచి వెళ్ళవచ్చు. ఇక్కడ రోడ్ కొద్దిగా బాగుంటుంది. తర్వాత ఇలా ఇది ఫస్ట్ వచ్చేసి హట్టి విలేజ్ నుంచే మనకు ఈ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొద్దిగా అడవిలో వెళ్ళవలసి వస్తుంది, కొద్దిగా అడవి రోడ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ ముంగడ చూసుకున్నట్లయితే చాలా వరకు చాలా సూపర్గా ఇక్కడ నెమళ్ళు కనిపించాయి మనకు పొద్దు పొద్దున వెళ్ళేటప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంతా నెమళ్ళు ఉన్నాయి, చాలా సూపర్గా అనిపించింది. ఇక్కడ దగ్గరికి వెళ్దాం అనుకోండి, బట్ అప్పటికి అవి బాగా దూరం వెళ్ళిపోయినాయి. అది జూమ్ చేసి వీడియో చూస్తున్నాం. ఇక్కడ చూడండి నెమళ్ళన్నీ ఎగిరిపోతున్నాయి, చాలా సూపర్ ఉంది పొద్దు పొద్దున నేచర్. ఇక్కడ మనం ఇంకా మనం ముంగడ చూసుకున్నట్లయితే కొద్దిగా రోడ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉంది కాదు, అప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఈ రోడ్ అనేది ఇలాగే ఉంది. నేను 2-3 టైమ్స్ వచ్చినప్పటి నుంచి ఈ రోడ్ ఇక్కడ ఇట్లా ఉంది, మా దేనికో తెలియదు. ఈ ప్లేసెస్లో మాత్రం దగ్గర దగ్గర ఈ రోడ్ అనేది బాగాలేదు ఫ్రెండ్స్.
మనం ఇది చూసుకుంటే ఇంకా మనం ఇంకా ముంగడికి వెళ్తే ఇది వచ్చేసి టోకెన్ మోడ. ఈ టోకెన్ మోడను కూడా 12 గ్రామాల్లో ఇక్కడ నుంచి కొంతమంది యూక్రెయిన్ సైనికులను తీసుకుని తిరుగుబాటు ప్రారంభించాడు. ఇది ఒక విలేజ్. ఇవన్నీ ఈ సైడ్ కొన్ని విలేజెస్ మాత్రమే ఉన్నవి. తిరుగుబాటు ప్రారంభించిన 12 గ్రామాల్లో ఇది ఒక గ్రామం. ఈ గ్రామంలో కూడా సరైన అంటే రోడ్డు లేదు. ఇక్కడ మాకు తెలిసి ముంగడు చూసుకుంటే అంత కన్సెషన్ ఉంది రోడ్డు. కొంత ముంగడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచిగా ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇదంతా అడవి ఇప్పుడే పచ్చగా ఉంది. అసలు ఇంకా వర్షాలు పడితే ఇంత పచ్చగా ఉంటుంది లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది నేచర్ ఇటు సైడ్ వచ్చినప్పుడు. మార్నింగ్ మార్నింగ్ వ్యూ అది చాలా సూపర్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి రోడ్డు బాగుంది. చాలామంది తెలియని విషయం ఏంటంటే అసలు జుడంగాట్ ఇలా రావాలి, జుడంగాట్లో ఎక్కడ స్టే చేయాలి అనే విషయాలు చాలామంది తెలియదు. అసలు జుడంగాట్ ట్రిప్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో చాలామంది తెలియదు. మనకు దాదాపు మనకు రావడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి మనకు అశివాబాద్ మీదుగా, అదేవిధంగా మనకు ఉట్నూరు మీద కూడా రావచ్చు. అయితే నేను బెస్ట్ ఆప్షన్ వచ్చేసి నాకైతే అశివాబాద్ మీదుగా నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అశివాబాద్ వచ్చిన తర్వాత అశివాబాద్లో మనకు ఉండడానికి హోటల్స్ కానీ రెస్టారెంట్ కానీ చాలా వరకు లాడేజ్ కానీ ఉన్నాయి. బట్ మనకు ఉట్నూరు మీదకి వస్తే మనకు లాంగ్ అవుతుంది. అందుకోసమే ఆ రూట్ అనేది నేను చెప్పదలుచుకోలేను. ఇప్పుడు అసిబాద్ నుండి అయితే చెప్తాను. అసిబాబాద్లో వచ్చిన తర్వాత మనకు అసిబాబాద్ నుండి దాదాపు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఈ జుడంగాట్ ఉంటుంది. ఆ జుడంగాట్ ఉంటుంది. జుడంగాట్లో మనకు మెయిన్గా వచ్చేసి మ్యూజియం ప్లస్ మనకు కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్ మీరు చూడాలనుకుంటే సెప్టెంబర్లో కానీ ఆగస్టులో కానీ విజిట్ చేయండి. విజిట్ చేస్తే అప్పుడైతే మీకు వాటర్ ఫాల్స్ అనేవి కనబడతాయి. కొంచెం మంచిగా వ్యూ అనేది చాలా సూపర్గా ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు అసిబాద్ నుండి బస్సెస్ కానీ ఆటోస్ కానీ చాలా వరకు ఇప్పుడు ఉన్నాయి. మీకు తక్కువ బడ్జెట్లో ఈ ట్రిప్ కావాలంటే మీరు అసిబాబాద్ వచ్చిన తర్వాత అసిబాబాద్ నుండి బస్సు మీద కిరమిరికి వచ్చేయండి. కిరమిరి నుంచి ఆటోస్ తీసుకొని దాదాపు ఒక 500 రూపీస్ కాస్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు బస్సులో వచ్చేసి అసిబాబాద్ నుండి కిరమిరికి ఒక 40 రూపీస్ కాస్ట్ అవుతుంది. దాదాపు 500-600 రూపీస్ లోపల మనకు జుడంగాట్కు మీరు వెళ్ళి రావచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత మనకు జుడంగాట్లో ఎలాంటి స్టే చేయడానికి కానీ హోటల్స్ రూమ్స్ మనకు ఏం అక్కడ అవైలబుల్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫుడ్ కూడా అక్కడ దొరకదు ఫ్రెండ్స్. ఫస్ట్ అవి మొత్తం ప్రిపరేషన్ చేసుకోండి. ఫుడ్ వాటరు చాలా ప్రాబ్లం అవుతుంది. మెయిన్గా అవి మనం ప్రిపేర్ చేసుకుని మన జుడంగాట్కు వెళ్ళి మ్యూజియం కానీ మన బాబాజీ దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ అవన్నీ మీరు చూడవచ్చు. చాలా సూపర్ ఉంటుంది బాబాజీ వాటర్ ఫాల్స్. దగ్గర అక్కడ 4 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అంటే బాబాజీ దగ్గర ఒక 3 వాటర్ ఫాల్, తర్వాత బాబాజీ దాటిన తర్వాత ఇంకో వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ని కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాక్ట్లీ చెప్పిన అమౌంట్ 600-700 రూపీస్ కూడా మీకు దాదాపు ఒక 600 రూపీస్ ఆటో తీసుకున్నా కూడా అక్కడక్కడ అవుతుంది అనిపించింది. ఓకే, ఈ ఘాట్ సెక్షన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మెయిన్గా అయితే మనం అసిబాద్ రావాల్సి ఉంటుంది. అసిబాద్ రావడానికి సికింద్రాబాద్ నుంచి కానీ అక్కడ నుంచి చాలా వరకు బస్సెస్ అవి ఉన్నాయి. అక్కడ నుంచి దాదాపు మనం బస్సు కాస్ట్ వేసుకుంటే ఒక 700 రూపీస్, అలాగే ట్రైన్ కాస్ట్ వస్తే 150 రూపాయల్లో కంఫర్ట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ వస్తే రండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బాబేజరి. బాబేజరి కూడా 12 గ్రామాల్లో ఒకటి. ఇది బాబేజరి విలేజ్. ఇదంతా మన ఇక్కడ ముంగడ ఉంది. ఓకే, ఇది వచ్చేసి బాబేజరి. ఇంతకుముందు చెప్పాను ఇక్కడ బాబేజరిలో చాలా సూపర్ వాటర్ ఫాల్ ఉంటాయి. ఒక 3 వాటర్ ఫాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది 2 చిన్నవి ఉంటాయి, ప్లస్ ఇంకోటి చాలా పెద్దగానే వాటర్ ఫాల్ ఉంటుంది బాబేజరి దగ్గర. మీరు డెఫినెట్లీ విజిట్ చేసినప్పుడు ఆగస్టులో కానీ సెప్టెంబర్లో మంచి వ్యూని అయితే మీరు చూడవచ్చు. మనకు వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్లో బాబేజరికి వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో మంచి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి మనం ముంగడు చూసుకుంటే అడవి అంటే చాలా సూపర్ ఉంటుంది. ఈ అడవిలో కొమరబొమ్మ గారు తన పోరాటాన్ని ప్రారంభించి ఎవరికి దొరకని విధంగా ఉండేది. మనకి ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇంకో వాటర్ ఫాల్ ఉంటుంది. దాదాపు ఒక 4-4 వాటర్ ఫాల్స్ మన దగ్గర అంటే ఇక్కడ ఉన్నాయి. జుడంగాట్ వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తాయి. అవి మనకు సెప్టెంబర్లో ఆగస్టులో మంచి వ్యూ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇదంతా అడవి చూసుకుంటే ఇవంతా అడవిలోనే ఆయన పోరాటం చేశారు. ముంగట ఎవరు మనల్ని ఆపుతున్నారు ఒకసారి చూద్దాం. ఏమన్నా చెప్పు, ఇప్పుడు ఏం కావాలి మీకు? ఎన్ని బాయ్? 10 రూపాయలు అంతేనా? ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఏం దేవుడు చేస్తాను? ఇత్తనాలు ఇప్పుడు ఏ పండగ? అది పండగ ఏమి పండగ? ఏం ఇతను చేసే దేవుడు అంటే ఏం దేవుడు చేస్తాను? ఏమంటారు చెప్పు. నువ్వేం మీరేమంటారు? మీ భాషలో మా భాషలో ఇతను దేవుడు అంట. అంతేనా? ఇవ్వడు. ఏ కూర్చో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్వాగతం సుస్వాగతం జుడంగాట్. అంటే జుడంగాట్ ట్రిప్ గురించి మాట్లాడుతున్నాం కదా. జుడంగాట్ ట్రిప్ దాదాపు 6,000 రూపీస్ మీకు అవ్వచ్చు నాకు తెలిసి ట్రిప్లో. మేబీ చాలా వరకు స్టే చేయడానికి మీరు మళ్ళీ సాయంత్రానికి డెఫినెట్లీ మీరు అసిబాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకు చెప్పాను కదా,
ఇక్కడ మాకు ఇలాంటి అవైలబుల్లే. దీనికి సంబంధించిన ఫుల్ ట్రిప్ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను. కొంతమంది ఆటో డ్రైవర్స్ గారు వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను, అక్కడ వాళ్ళని వచ్చి కనెక్ట్ అయినా కూడా మీరు జుడెంఘాడ్ తీసుకొస్తారు. ఓకే, ఇది వచ్చేసి చిన్న పట్నాపూర్ అనే విలేజ్ ఇది. మన ఇక్కడ నుంచి దాదాపు దగ్గరకు వచ్చినట్టు జుడెంఘాడ్కు. ఇలాంటి కల్మిషం లేని ఆదివాసీ ప్రజలు నివసిస్తారు ఇక్కడ. మనకు చాలా చాలా కైండ్నెస్ పీపుల్. మనం దాదాపు దగ్గరకు వచ్చినట్టే అక్కడ మనకు ముంగడ కనిపిస్తుంది, చూస్తున్నారు ఫ్రెండ్స్. అదే మ్యూజియం మనకు ఎంట్రీ పాయింట్ అక్కడ ఉంది, అక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి కుమ్మరం సూరు గారి విగ్రహం. ఆయన కూడా చాలా వరకు ఆదివాసుల కోసం పోరాడిన వ్యక్తి. ఆయన సంబంధించిన లాగా కూడా నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం మ్యూజియం దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక ఫైనల్ అయితే మన ఊరు నుంచి అంటే మా విలేజ్ నుంచి ఒక 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత కుమ్మరం గారి మ్యూజియంకి అయితే వచ్చినాము. ఇక్కడ మనం ఇప్పుడు ముంగటైతే లోపలికి వెళ్తున్నాము. ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన విధంగా మ్యూజియం. అది 9 o'clock ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు అన్నీ తెలుసుకుని ఇక్కడ రండి. మనకు ఇక్కడ వచ్చిన తర్వాత ఎలాంటి స్టాల్స్ అయితే ఏం అవైలబుల్ లేవు నాకు తెలిసి. ఇక్కడ ఏం మనకు వాటర్ బాటిల్ వాటిని అలాంటి ఫెసిలిటీ ఏమి ఉండదు. ఒక ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. కుమ్మరం గారి మ్యూజియం ప్లస్ ఆయన సమాధి ఉంది, అక్కడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకి ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ చూసుకుంటే ఇదంతా మనకు పక్కన చూసుకుంటే ఆదివాసుల యొక్క సాంప్రదాయ సంస్కృతులే ప్రతిబింబిస్తాయి. ఇక్కడ చూస్తుందా ఇవన్నీ పోస్టర్స్, అంటే కొన్ని పెయింటింగ్ వేసి ఉన్నాయి. ఇవన్నీ స్తంభాల మీద ఈ సైడ్ చూసుకుంటే ఆదివాసుల యొక్క జీవనం అన్న గడక అవన్నీ సంబంధించినవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్మారక స్థూపం. ఓకే, చాలా చాలా పెద్దగా ఉంది, చాలా ఖర్చు పెట్టి ఇవన్నీ కట్టేశారు. ఇక్కడ ఇంతకుముందు చూశారు కదా రోడ్ ఇలా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి వాతావరణం అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కుమ్మరం భీమ్ గారి యొక్క విగ్రహం ఉంది ఇక్కడ చాలా పెద్ద ఎత్తున. సో ఇదే మనం బ్యాక్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇది కుమ్మరం గారి విగ్రహం ఉంది, ప్లస్ ఇదంతా ఇక్కడ అంత సమాధి ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మొత్తం చాలా పెద్ద ఎత్తున విగ్రహం ఉంది ఇదంతా. ఇదంతా మ్యూజియం టైప్ అంతా కట్టేసి ఉంది. 2016లో ఈ మ్యూజియం కట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈయన విగ్రహం ఉంది. ఇక్కడ మనకు పక్కనే కుమ్మరం గారి సమాధి ఉంది ఫ్రెండ్స్. ఇది 1940లో అక్టోబర్ 27 ఆయన మరణించారు. అదే బ్రిటిష్ వారి నిజాం కాలంలో ఆయనను చంపడం జరిగింది. ఇదంతా ఆయనకు సంబంధించిన సమాధి. ఇక్కడ కాదు, ఆయన చనిపోయింది దాదాపు ఒక అడవిలో చనిపిస్తే ఇక్కడ వచ్చేసి ఆయన సమాధి చేశారు. ఇదే కుమ్మరం గారి ధీరభూమి. ఓకే, ఇదంతా ఇక్కడ ఆయన పాత పెట్టిన తర్వాత చాలా వరకు 4 రోజులు ఇంతకుముందు ఇక్కడ మనకు ఈ సమాధి కూడా లేకుండే జస్ట్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ అండి దాదాపు 2016లో ఇవన్నీ ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు. అంతకుముందు ఎలాంటిది ఇక్కడ ఏం లేకుండా ఆయన ఒకటి జెండా మాత్రమే సమాధి దగ్గర ఉండే ఫ్రెండ్స్. ఇక కాస్త మనం ముంగడికి వెళ్ళినట్లయితే ఇదంతా మ్యూజియం ఏరియా ఉంది. లోపలైతే మనం ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఇదంతా మనం బ్యాక్ సైడ్ వచ్చింది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ముంగడ రూములు ఉన్నాయి. ఈ రూములంతా మ్యూజియం సంబంధించిన వీళ్ళు అంటే ట్రైబల్ సంబంధించినంత వాళ్ళకు సంబంధించినవన్నీ ఇక్కడ భద్రపరిచారని చెప్తున్నారు. ఈ కొద్ది కెమెరా యాంగిల్ అనేది షేక్ అవుతుంది. మీరు ట్రైపాడ్ తీసుకురాలేదు అందుకని చాలా షేక్ అవుతుంది. ఇప్పుడైతే VIP లంచ్ రూమ్ చాలా వరకు చాలా మంచి డిజైన్ చేసి మొత్తం అయితే కట్టేశారు. పైన రూమ్లో అయితే మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాము. కొన్ని మెట్లు ఉంటాయి ఇక్కడ. వచ్చిన తర్వాత ఇక్కడ మనం పైకి ఎక్కేసి ఆ మ్యూజియం సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను చెప్పింది కదా. ఇప్పుడైతే పైకి ఎక్కినా మెట్ల సాయంత్రం పైకి వచ్చిన ఇదంతా మనం చూసుకుంటే అవుట్డోర్ చాలా బాగుంది. మంచి డిజైన్ అయితే చేశారు మ్యూజియం సంబంధించింది. ఓకే, ఇక్కడ మనకు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆదివాసుల యొక్క అంటే వాళ్ళ సంస్కృతికి సంబంధించిన అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ చూస్తే చూసుకుంటే ఈ ఫొటోస్ మనకు చూపిస్తారు కదా, ఇవి ఆచేసి వాళ్ళ సంస్కృతి సంప్రదాయం సంబంధించివన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం ఫొటోస్ పెట్టారు. వాళ్ళకు మ్యారేజ్ కానీ ఏదన్నా కూడా వాళ్ళ ఇది వచ్చేసి 2016లో దీన్ని ఓపెన్ చేశారు. ఇదంతా చూసుకుంటే వాళ్ళ యొక్క సాంప్రదాయం సంబంధించి ఇదంతా మళ్ళీ ఇదంతా వాళ్ళ మార్కెటింగ్ అంత అంటే బయట అంగట్లు ఉంటారు కదా, అంగట్లకు వెళ్ళినప్పుడు ఇలా వాడికి సంబంధించిన సామాన్లు ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తే ఆదివాసులకు సంబంధించిన ఇదంతా వాళ్ళు అమ్మే ఏదైనా అడవి దొరికి వాటికి సంబంధించిన ఇదంతా ఇక్కడ మనకు రాగానే కనిపిస్తుంది. వాళ్ళు వాడుకునే వాయిద్యాలు కానీ ఏమన్నా వాటికి సంబంధించి ఇదంతా అది అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ప్లస్ ఏంటంటే కుమ్మరం గారి సమాధి ఉంది కదా, అక్కడ మనకి ఇంతకుముందు వెళ్ళిందే మనం అక్కడ మనం వెళ్ళి చూపిస్తాం చూడండి. అక్కడ సమాధి ఉంది, ప్లస్ అక్కడ విగ్రహం కూడా ఉంది. ధీరభూమి అని దానికి పెట్టారు, చాలా పెద్దగా కట్టేశారు. పార్క్ ఏరియా చేసినట్టు చేస్తున్నారు అంతా. ఇదంతా చూసుకుంటే ముంగటి నుంచి అక్కడ వరకు మొత్తం పార్క్ ఏరియా కోసమే కేటాయించినట్టున్నది. అక్కడ ప్లస్ ఒక బోర్డు కూడా పెట్టారు.
ఇప్పుడైతే మనం మ్యూజియం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఎంత 10 రూపీస్ అంటే తమ్ముడు? ఆ 10 రూపీస్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది ఇక్కడ. అంటే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ 10 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత మనం ఇట్లా లోపలికి వెళ్ళచ్చు. అప్పుడు కుమ్రంభీం పరిపాలన అంటే కుమ్రంభీం గారు తిరుగుబడి చేసేటప్పుడు ఇలా సమావేశమై వాళ్ళందరిని పిలిపించి జల్ జంగల్ జల్ జమిన్ అనే నినాదంతో వీళ్ళందరూ సమావేశం చేసి ఇలా మాట్లాడుకున్నాను. అప్పుడు కాలంలో వాళ్ళ వస్త్రధారణ చూస్తే మనకు యాజ్ ఇట్ ఈజ్ ఆదివాసులు ఎప్పుడూ చాలామంది చాలా వరకు పెద్ద మనుషులు ఇలాంటి వస్త్రధారణను కలిగి ఉంటారు. ఇది చూసుకుంటే ఆయన కుమ్రంభీం గారు పక్కన తుడుమంటారట. ఆయన ఇక్కడ పిలిపించి వాళ్ళందరినీ పిలిపించి సమావేశం జరిగి తిరుగుబాటు ఎలా చేద్దామనే మీటింగ్ అలాంటప్పుడు అలా చేసి మాట్లాడుకునేవారట. ఇది వచ్చేసి జంగుబాయి దేవుడు. ఈ జంగుబాయి దేవుడు మనకు జంగుబాయి ముంగట ఉంది అంటే అక్కడంటే జంగుబాయి గృహం ఉంది. ఎక్కడైతే ఇక్కడ ఉన్న పక్కన చూసుకున్నట్లయితే హిమండార్ప్ సంబంధించిన ఆదివాసుల కోసం వీళ్ళు చాలా కష్టపడ్డారు. హిమండార్ప్ శాస్త్రవేత్తలు వీరు లండన్ నుంచి వచ్చి ఇప్పుడు మార్లావాయి గ్రామంలో వీళ్ళకి సంబంధించినవి చాలా వరకు వీళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా వీళ్ళు చూసుకుంటే వీళ్ళ వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ ఇవన్నీ హిమండార్ప్కు సంబంధించినవి. ఇది వచ్చేసి కేసీఆర్ సార్ గారు సోనిరాబు మనమడ అయిన కేసీఆర్ సార్ గారు అప్పుడు 2016 వచ్చినప్పుడు ఇవన్నీ ఉండేది. ఇక్కడ అంటే డెండేరి చెప్పు నాకు చెప్తూ దండారా దండారి ఎప్పుడు ఆడతారు? ఇప్పుడు ఆకాడి ఆకాడిగా ఆకాడి దండారి ఆడతారు. వాటికి సంబంధించిన ఇవన్నీ ఇక్కడ చెప్పిన గోండుల ఎత్మసర్ పేన్ దండారి సంగీత వాయిద్యాలు. ఓకే, గోండ్ ట్రెడిషనల్ దండారి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఇది డోల్కి దేని ఇస్తారు? పెళ్లికి. పెళ్లికి సంబంధించిందా? పెళ్లికి సంబంధించింది. ఓకే, ఇవి ఇవన్నీ గోండ్ల ఎత్మస్ దండారి సంగీత వాయిద్యాలు. అంటే ఇవి పెట్టుకుని డాన్స్ చేస్తారా? ఓకే, ఇవి కూడా అంతేనా? ఇవి కూడా దండారికి సంబంధించినవి అదంతా తప్పలు గోడలు అంటారు. ఇవి ఎట్లా కట్టుకుంటారా? పొలాలు పొలాలు ఆ పొలాలు అమావాస్య నాడు ఇవి ఎడ్ల కట్టుకుని చేసేవి అన్ని. ఇదంతా మచ్చరి జాలియా అంటే ఇది చేపలు పడతారు కదా. ఓకే, చేపలు పట్టే వాళ్ళ. ఓకే, చేపలు పట్టే వాళ్ళ. ఇది సాంప్రదాయ గిరిజనులు వేటాడే వస్తువు సాంప్రదాయం అంటే ఇవి వేటాడడానికి అప్పుడు ఉపయోగించేవారు. ఎంత ఇదంతా వాటికి సంబంధించిన సాంప్రదాయం. ఇది కొడలు కొడలు కాదు, ఇది మేము ఏదైనా పట్టుకుంటాం. ఇంకా అంటే ఇంతకుముందు పాత కాలంలో పట్టుకో. ఓకే, ఇది ఇవిడ అంతేనా? అప్పటి కాలంలో జంతువులు వేటాడడానికి వాడే వస్తువులు ఇవి అన్నట్టు ఇవన్నీ అంతేనా? అంటే పరికరాలు ట్రైబల్స్ హోన్స్ వారికి సంబంధించిన అప్పుడు కొన్ని పరికరాలను ఉపయోగించేవారు వాటికి సంబంధించిన ఇవన్నీ ప్లస్ ఇవి ఎంత? పెళ్ళి ఇవన్నీ కట్టు. ఓకే, పెళ్లిళ్ళ సంప్రదాయ సంబంధించిన ఓజా ట్రెడిషనల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవి కూడా అంతేనా? అవి కీకిరి. ఇది ఎప్పుడు చేస్తారు? ఓకే, చనిపోయినప్పుడు ఉపయోగించే కుమ్రం భీమ పోర్లో వెడమరాము తోటి సంగీత వారు సహకరించేవారు. ఓకే ఓకే ఓకే, అంటే యుద్ధానికి ముందు అవేనా? ఓకే ఓకే, అదే ఇక్కడ చూస్తాను. కుమ్రం భీమ పోర్లో వెడమరాము తోటి సంగీత వాయిద్యాలతో సహకరించేవారు అంటే అప్పుడు ఇవి మరి చేసి మరి యుద్ధాలు ఏమైనా ప్రారంభించినప్పుడు చేసేటం మరి ఏమో తెలియదు. ఇవన్నీ వాటికి సంబంధించిన వాటిని ఆ ట్రెడిషనల్ ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ ఇదంతా గిరిజనులు సోది మరియు ఇతర వేట సామ్రాజ్యం అంటే సోది చెప్తారు చూస్తున్నారు ఫ్రెండ్స్ వాటికి సంబంధించిన ఇవంతా మనం చాలా వరకు చూసి ఉంటాం. ఇవన్నీ మనకు చాలా రకాలు కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఇవి పక్షుల వల పక్షుల వేటాడేపుడు పట్టుకుంటారు కదా వాటికి సంబంధించిన ఇదంతా ఇంత. మళ్ళీ ఈత తాటి తేనెలు తీసే పనిముట్లు. ఓకే, తేనెకు సంబంధించిన తేనెలు కలెక్ట్ చేసేటప్పుడు ఇవి వాడేవారేమో అందుకోసమే దీన్ని మళ్ళీ ఇక్కడ మ్యూజియంలో చేశారు. మళ్ళీ ఇదంతా చూసుకుంటే వీళ్ళ వేషధారణ ఈయనెవరు? తోటి లింగు. ఓకే, మళ్ళీ ఇది గుస్సాడేటప్పుడు వేషధారణ ఎట్లా ఉంటుంది? ప్లస్ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళ గుసాడు ఇది కూడా గుసాడునే డాన్స్ డ్యూరింగ్ దీపావళి ఫెస్టివల్స్ డోల్కి డాన్స్. ఓకే, ఇదంతా చూసుకుంటే మళ్ళీ ఇలా వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు ఇట్లా. ఇవి గుసాడే అలంకరణలతో ఇవే గుసాడితోటి చాలా వరకు మనం
చూసి ఉంటారు మనకు బాహుబలి సినిమాలో కూడా మనకు ప్రభాస్ ఎంట్రీ అప్పుడు గుస్తాడితోటే స్వాగతం పలికిస్తారు. అప్పుడంటే మీరు ఆయనకు పట్టాభిషేకం ఆ టైంలో ఇలాంటి గుస్తాడిలో కనిపిస్తే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి గుస్తాడి మన ఆదిలాబాద్ సంబంధించిన వాటికి ఎక్కువ ట్రైబల్స్ ఈ గుస్తాడి నృత్యం చాలా చేస్తుంటారు. ఇవి వాటికి సంబంధించి ఊదే వాయిద్యాలు ఇవన్నీ ఇవి డోల్కి ఇవి ఏమంటారు వీటిని పొంగ పొంగ ఇవి ఓకే. మళ్ళీ ఇదంతా కొల్లం ట్రెడిషనల్ డిమ్సా డ్యాన్స్ అదే దిమ్సా జోల రేల పాట రేల పాట జోల పాట ఓకే. మళ్ళీ ఇదంతా ఇది డోల్కి ఇదేంది ఫస్ట్ ఉండే ఓకే. వాళ్ళ ఇంటి నిర్మాణం ఎట్లా ఉండే ఫస్ట్ స్టార్టింగ్ లో ట్రైబల్స్ వాళ్ళు చాలా వరకు ఇట్లా ఉండే. వీళ్ళంత ఎవరు వీళ్ళు ఆలే మఠం పోరండి వాళ్ళ మీకోసం ఓకే. మళ్ళీ ఇట్లా అయిపోతున్నాయి మనకి సాంప్రదాయ అంది గిరిజన వాయిద్యాలు ఓకే. ఇవన్నీ మ్యూజియంలో భద్రపరిచారు. సాంప్రదాయ గిరిజన ఓకే సాంప్రదాయ అంది గిరిజన చెట్లు చెట్ల మందులు ఇవి చెట్ల మందులకు సంబంధించినవి చాలా వరకు ఇవి ఉన్నాయి. అంది గిరిజన చెట్ల మందులని కాలు విరిగిన అవన్నీ బాయిల్ బౌల టైఫాయిడ్ అంటే ఒకప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టాబ్లెట్స్ లేకుండా కదా టాబ్లెట్స్ లేకున్నా కూడా వీళ్ళు ఈ మందులు వాడే నయం అయ్యేవాళ్ళు. అందుకోసమే ఇవన్నీ మందులు కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. ఈ కడుపు నొప్పికి నాగేలేని చాలా వరకు మందులు ఇక్కడ చాలా వరకు కనబడుతున్నాయి మనకైతే చూసుకుంటే. ఇది వచ్చేసి అరకలకు సంబంధించింది. ఇంతప్పుడు మనం ఆల్రెడీ చాలా వరకు మనకు పంట పొలం వెళ్ళినట్లయితే ఇవి అరకలు ఇక్కడ చాలా ఉపయోగిస్తారు. మనం వచ్చేటప్పుడు చాలా వరకు ఈ అరకలను చూసాం. మీకు బైవినా తెలిసి వీడియోలో చూపించామనుకుంటా. ఇదంతా మనకు కసలం అది కాసూర్ కచ్చురం కాసురం కచ్చురం ఇది. ఈ వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ. కోడి జవ్వ కౌండి జవ్వ సాంప్రదాయ గిరిజన వ్యవసాయ పనిముట్లు ఇవన్నీ వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఇవన్నీ వాడతారు. ఇప్పుడు చాలా వరకు ఇవే వాడుతున్నారు. ఇది వచ్చేసి ఇవి కూసం నాగలి కర్రలు ఇది కూడా వ్యవసాయానికి సంబంధించింది. మొత్తం ఈ వ్యవసాయ పనిముట్లు వ్యవసాయానికి సంబంధించిన బావిలో పడ్డ బొక్కలను తీసే పాతాల గరిగి అంటే ఆకుస వాటికి సంబంధించినవన్నీ ప్లస్ ఇవంతా ఫొటోస్ కలెక్ట్ చేసి ఉన్నాయి. చాలా వరకు వీళ్ళు వాడిన వాటినే ఉంటారు. ఇవి కోయా గిరిజనులు వాటికి సంబంధించిన ఫొటోస్ అప్పటి కల ఇప్పుడు కాదు కోయా గిరిజనుల ఫొటోస్. కొల్లం ఉమెన్ అంటే కొల్లం ఉమెన్ ఇట్లా తయారవుతారు అన్నట్టు వీళ్ళ విధంగా ఉంటుంది. ఇవంతా చూసుకుంటే ఇవన్నీ వాటికి సంబంధించింది. ఇవి వాళ్ళకు సంబంధించింది. ఇది ఇదేంది జోన్నాకు కావాలి కష్టప్పుడు ఇట్లా ఈ దారంతో ఇట్లా వేస్తారు. ఇక్కడ చూసుకుంటే మనం మళ్ళా ఇవంతా ఇట్లా వేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇలా సంప్రదాయానికి సంబంధించిన అన్ని మళ్ళీ ఇదేంది సాంప్రదాయ గిరిజన వ్యవసాయ పనిముట్లు. మళ్ళీ ఇవి పశువుల మెడకు సంబంధించింది. ఇవన్నీ వాటికి సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ ఇవన్నీ వాళ్ళకి సంబంధించినవి. ఇవేంటిది సాంక శక్తి ఇంట్లో మరియు ఇతర దేవుళ్ళ దగ్గర పూజ సామాగ్రి ఇదంతా పూజకు సంబంధించి పూజకు సంబంధించిన దానికి సామాగ్రి. వ్యవసాయ పప్పు దినిసి ఇవి కూడా మన దగ్గర చాలా కనిపిస్తాయి. పల్లెటూరు పక్క పల్లెటూరు చూసినట్టు అయితే ఇవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. వీటితోటే లెక్క ఇచ్చి మనకు ఇస్తారు. ఇప్పుడు అన్ని కేసెస్ లేకపోతే ఓపెన్ చేస్తుండే పిడికతవి అంటే రొట్టెలు కాల్చే పెన్నం ఇది. చాలా వరకు ఇప్పుడు కొంతమందికి తెలుసు ఇవి మట్టితోనే చేసి ఉంటుందా మట్టిదే ఇది మట్టిదే ఆ మట్టి దేశం చేసిన పెనం ఇది. చాలా వరకు కొన్ని పల్లెటూరు మనకు అనిపిస్తాయి. చాలా వరకు ఇప్పుడు అంతా ఏంటంటారు కొత్తగా వచ్చినాయి ఇవన్నీ ఇవన్నీ వీళ్ళు ధరించే రాజలింగ స్త్రీలు చేతి ధరిస్తారు. ఇవన్నీ రింగుల టైప్ చూస్తారా రింగులు ఇవి. మళ్ళీ ముక్కు పుడకలు ముద్ద అని పైకి రాసి ఉంది ముద్దం చేతి వేళ్లను ఉంగరాలు ధరిస్తారు. ఇవన్నీ వాటి సంబంధిస్తే పూస్తే వివాహ సహించుకోవడానికి ఈ సూత్రాన్ని వాడతారు. ఇవే పుస్తేనా ఇదేనా పుస్తే ఓకే ఇది పుస్తే గిరిజన సాంప్రదాయ అలంకార వస్తువులు. ఇది కోల్మైట్ కాల్మైట్ అంటే కాళ్ళకు ధరించేవి. వీటి పేర్లు ఏంది ఇవి అంతేనా కాల్మైటేనా ఓకే. ఇవి ఇవి నడుముకు కట్టిస్తారు ఓకే నడిదా పాటి. ఇవి నడివికి వాటికి కట్టించేవి ట్రైబల్స్ వారికి సంబంధించినవి అంతా మ్యూజియంలో భద్రపరిచారు. వీళ్ళు చూసుకుంటే ఇవి ఇవేంటి ఇవి కూడా సెట్టెడ్ కలుపు తీయడానికి వాడుకుంటారు. ఈ కొడలు అంటారు మనం సెట్టెడ్ ఇవి కలుపు తీయడానికి వాడుకుంటారు. రోసి దేవుళ్ళు మొక్కడానికి బలినిచ్చి వాడతారు ఓకే. కత్తి కాల్మైట్ అంటే మరి ఇప్పుడు ఎంతమంది చూసింది డవల ఓకే. ఇదేంటిది
ఏదంటది జమియా జమియా ఏంది దేవతల ఉత్సవాలు ఉపయోగించి ఓకే ముంగడ పడుకుని నడుచుడు ఇవేనా ఇవేనా కత్తులు పెద్ద కత్త ఇది చాలా పెద్ద కత్త మేకని సంబంధించిన వాటిదా మేక కానీ వాటి బలిష్యం ముందు అవి వాడతారు ఇవి ఉమ్రం భీమ్ ఉపయోగించిన వస్తువు ఉమ్రం భీమ్ ఉపయోగించిన వస్తువు సామాగ్రి ఆయనకు సంబంధించి ఇవన్నీ అన్ని వాడినా ఆయన వాడుకున్న ఇవన్నీ ఉమ్రం గారు వాడుకున్నవి చెంబులు ఇదేంది కసండి దేవతలు నైవేద్యంగా అర్పించి ఉపయోగిస్తారు తమ్మ తల్లి దేవతలకు పూజకు ఉపయోగిస్తారు ఓకే ఇవన్నీ అవే ఫ్రెండ్స్ ఉమ్రం భీమ్ గారి విగ్రహం కదా ఆమె వాళ్ళ భార్య ఓకే కుమ్రం సోంబాయి ఆమె భార్య ఏమి ఆయన సంబంధించిన అంటే కుమ్రం గారి భార్య ఏమి ఈ కుమ్రం గారి విగ్రహం ఈ కుమ్రం సూరు ఓకే ఏ నాన్నగారు ఈయన పోరాటం చేసి ఆయనతో కలిసి ఆయన మిత్రుడు కదా వీళ్ళిద్దరు కొద్దు ఏమో ఆయనను చంపడానికి సహకరించాడు గిరిజనుల దేవతల సముదాయం ఓకే సీతల్ అందవారి అమ్మోరు అంటే సీత అంద అది ఎవరా సీత వారి అమ్మోరు ఓకే ఇది ఇది బుర్రి అవ్వల్ బుర్రి అవ్వల్ అవ్వల్ అంటే పోచమ్మ టైపు చేసే పండగ ఇది బుర్రి అవ్వల్ అంటారు వీటిని పండగ ఇది వచ్చేసి కులవారి భీమ అయ్య దేవత మూర్తులు అంటే భీముడు దేవుడిని ఆరాధ్యంగా భావిస్తారు గోండ్స్ ట్రైబల్స్ వాళ్ళు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ వాటికి సంబంధించినవన్నీ మనతో వచ్చిన అతను నాకు ఏం చెప్తలేడు నేనే చెప్పుకుంటాను ఇదంతా అప్పుడు అదే కదా అప్పుడు ఈ పండగ నాడు ఇట్లా వేసుకుని వాళ్ళు భీమా దేవరని ఊరేగిస్తారు వాటికి సంబంధించిన పోస్టర్ ఇదంతా ఇది వచ్చేసి నగోబ జాతరలో పెరిసిపోని పూజ కదా పెరిసిపోని పూజ చివరి రోజు ఇంద్రవల్లిలో చాలా పెద్ద జాతర జరుగుతుంది నాకు తెలిసి ఇక్కడ మనకు చాలా అంటే చాలా పెద్ద పండగ నాగోబ కదా నాగోబ పండగ అది వచ్చేసి ఇది వచ్చేసి గోండ్ పరిసిపోయిన దేవత ఈ పండగని ఇప్పుడే కదా మేళ జరుపుకుంటారా మేళ చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ పండగ నాకు తెలిసి అంటే నాకు కొంత తీసుకుని పెద్ద దేవుడు ఇది పెద్ద దేవుడు ఇక్కడ ట్రైబల్స్ గోండ్ సంబంధించింది చాలా పెద్ద పండగ ఇది పెరిసిపోయిన కదా పెరిసిపోయిన దేవత ఓకే చాలా అంటే చాలా పెద్ద పండగ వీటి గోండ్స్ వారి కదా వచ్చేసి మళ్ళీ జంగుబాయి దేవత విగ్రహం ఇది నాకు తెలిసి జంగుబాయి అది కూడా నేను కవర్ చేసేది ఉన్నది అది కూడా చేస్తాను ఇది అవ్వల్ డోలారానా ఇది దేవుడేనా ఇది వారికి సంబంధించిన ఇవన్నీ ఇది ఆకే అవ్వల్ అంటే ఇవన్నీ పోచమ్మకు సంబంధించిన అనుకుంటా మీరు కదా పోచమ్మకు సంబంధించిన విగ్రహాలు అనుకుంటా నాకు తెలిసి అని చెప్తున్నా మహాలక్ష్మి దేవత ఇది చూసుకుంటే వీళ్ళకు వీటిని మహాలక్ష్మి దేవతగా వీటిని పూజిస్తారు ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఇదేంది పోచమ్మ తల్లి దగ్గర అనేది నాయకుడు గిరిజన యొక్క దేవతలు మూర్తులు ఓకే ఇవి నాయకపూర్లు అంటే నాయకపూర్లు కొంత ట్రైబల్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇవి వాళ్ళు చేసుకునే ఉత్సవాలు యొక్క దేవతల మూర్తులు ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి మనం చూసుకుంటే ఇలా విగ్రహాలు ఉంటాయి మనకు పోస్టర్ మీద చూసుకుంటే ప్లస్ ఇదంతా వచ్చేసి చేపలు పడతారు ఇట్లా ఈ వల్ల ద్వారా చేపలు పడతారు కదా ఓకే గిరిజనుల గుండాల జలపాతం ఓకే మీకు గుండాల జలపాతం వీడియో చూస్తే నాకు మీకు అర్థమవుతుంది ఈ గుండాల జలపాతం దగ్గరికి వెళ్ళాను అట్లా అక్కడ గుండాల జలపాతం దగ్గర ఇట్లా ఇవి వాళ్ళకి సంబంధించిన వలలతోటి చేపలు పడతారు ఇవి అంతా ప్లస్ ఇవన్నీ పోస్టర్స్ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ వాటి గిరిజనకు సంబంధించిన దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఇదంతా ఉంది ఇదేంటి మీ దేవుళ్ళకు సంబంధించింది అంతా ఇదేంటి పాపని ఇట్లా పెట్టినరు పుట్టిన తర్వాత అట్లానే ఇస్తాం పుట్టిన తర్వాత అదే చేస్తారు అట్లా చేస్తారా అంటే ఇది సాంప్రదాయం మీ సాంప్రదాయమా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సాంప్రదాయం ఇది ఏమంటారు ఇదా ఇది మేము డాలా అంటాం డాలాలో అంటే తెలిసి బుట్ట దాంట్లో ఇట్లా పాపను పెట్టేస్తారా పుట్టిన తర్వాత పెడతారా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పెడతారా ఇంటికి తర్వాత పెడతాం అంటే అప్పుడు ఇరవై ఒకటి చేసి ఇరవై ఒకటి చేసినప్పుడు దేవుడు ఉంటాయి దేవుడు చేయాలి ఓకే పుట్టినప్పుడు అట్లా చేస్తారట పిల్లలు కూడా ఇవన్నీ పచ్చబొట్లు తోటి వాళ్ళు వేసుకునేది పచ్చబొట్లు ఇవన్నీ చూసుకుంటే వాళ్ళ సాంప్రదాయానికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి ప్లస్ ఇదంతా పొలాల నాడు ఆడే కదా కొడంగ్ ప్లస్ ఇది గుస్సాడి పెరిసిపోయిన దేవుడు చేసినప్పుడు ఇవన్నీ జంగుబాయి భూయర్ ఇది ఇక్కడ జంగుబాయి భూయర్ ఉంది ప్లస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయానికి సంబంధించింది కొన్ని వాళ్ళు వాడుకునే కర్రలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇది పెళ్లి చేస్తాను ఇది పెళ్లిదా ఇట్లానే చేస్తారా ఇట్లానే చేస్తాను ఓకే ఇదేంది
తడకలడానికి తడకలడానికి అట్లా తీసుకొస్తారా? ఓకే. ఇవి పాతకాలంలో వాళ్ళ దేవుళ్ళకు సంబంధించినవి. ఇలా దేవుళ్ళు ఉత్సవాలు జరిగేట చుట్టూ మీద ఎక్కి అని ఇట్ల కోసం జరిగిన ఉత్సవాలు ఉండేవి. ఇక్కడ ఇది వచ్చి ఇంద్రవెల్లి స్మారస్థూపం కలిసి ఇదంతా వచ్చేసి ఇంత చేశాను. కుంభ్రమ సందేశం చేసినప్పుడు ఇలా వాళ్ళను చెప్పి తిరుగుబాటు ఇలా చేద్దామనే మాట్లాడుకునే మీటింగ్ లెక్కది. ఇది వచ్చేసి బయట వచ్చేసి మ్యూజియం బయట ఉంది. అంటే ఇది వచ్చేసి హాల్ టైప్ ఉంది. ఇక్కడ మనకేమన్నా స్టేజ్ టైప్లో ఉంది. ఇక్కడ మధ్యలో కుమరామే గారి విగ్రహం ఉంది. ఇది అవుట్లో చాలా మంచి లుక్లో మంచి కనిపిస్తుంది. ఈ పెయింట్ ఆర్ట్ కూడా చాలా సూపర్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇదంతా స్టేజ్ నిర్మాణం ఉంది. స్టేజ్ ఇదంతా ఏమన్నా మాట్లాడుకోవడానికైనా సమావేశాలు జరిగినప్పుడు ఇక్కడ మరి ఏమన్నా అలా చేయొచ్చు నాకు తెలిసి. ఇదంతా బయట మనకు లుక్ ఇదంతా మంచి పెయింటింగ్ అయితే వేసి ఉంది. ఇక్కడ ఇది మెట్లు ఇక్కడ కూర్చోడారు కదా. చాలా మ్యూజియం సంబంధించిన కుమరామే గారికి సంబంధించిన మ్యూజియం చూపించాను. ప్లస్ ఇది వచ్చేసి ఆయన సమాధి, ఒక ధీరభూమి. ఇక్కడనే ఆయన చనిపోయిన ప్లస్ ఇదంతా ఆయన సమాధి, ఇక్కడ సమాధి ఉంది. ప్లస్ ఇది చాలా పెద్ద విగ్రహం ఉంది. అక్కడ కృషి చేసిన ట్రావెల్స్ అయితే చాలా మంచిది. మీకు ఆల్రెడీ త్రిబులర్ మూవీలో ఆయనకు సంబంధించిన కొన్ని చూపెట్టారు కదా, అంటే ఆయనకు సంబంధించి కాదు ఎన్టీఆర్ గారికి సంబంధించి చెప్పారు. ప్లస్ ఏంటంటే ఆయనకు సంఖ్యపల్లి విలేజ్లో పుట్టిన తర్వాత సంఖ్యపల్లిలో ఇక్కడికి ఎలాంటి అభివృద్ధి జరగలేదని చాలామంది అంటే సంఖ్యపల్లి వీడియో కూడా షూట్ చేస్తున్నాం. ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ కుమరం గారి విగ్రహం దగ్గరకు వచ్చాను. చూడనట్టుకైతే చూడనట్టు మీకు అంతమంది చెప్పాను. ఆ ప్లస్ ఇదంతా వచ్చేసి ఆయన సమాధి. ఓకే, రానున్న రోజుల్లో ఇంకా మంచి డెవలప్ కావాలి, ఇంకా మంచి వీళ్ళకు సదుపాయాలు ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కుమరం గారు పోరాడిన దానికోసమే జల్ జంగల్ జల్ జమీన్ తోటి ఆయనను ఆయన పోరాటం చేసిండు. ఓకే, మరొక బ్లాగ్తో ముందుంటాను. అప్పుడు మా ఛానల్ కొత్త వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. డ్రీమ్ బాయ్ బ్లాగర్ని ఉంటారు మరి. శివ్ బాయ్, జై హింద్, వందే మాత్రం. జై కుమరం భీము, జై కుమరం భీము, జై జంగల్, జై జమీన్.